అదేంటమ్మా ఈ గడపతోకనని నిన్నే ఒట్టేసెళ్ళో మళ్ళీ తెల్లారేసరికి వచ్చేసావ్ నేనే సరదాకి రాలేదు మా అమ్మకి జ్వరం ఆయన గారికి వంటవర్ చేసి పెడతారు అందుకే తగలడం ఫోన్లే అమ్మా ఏదో కొంక దొరికింది వంక లేదు డొంక లేదు నిన్న నిన్నకపోయి ఇవాల ఉంటుందా ఏంటి ఆ మాటకొస్తే మొన్న ఎప్పుడో నీకు దెబ్బ తగిలింది ఇప్పుడు మార్పలేదు ఇది అంతే వంటలు మేమే చేయాలి మీలాంటి వాళ్ళతో మాటలు మేమే పడాలి గుడ్లు గోగు పోరా సచ్చినోడా పంచేసుకో నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావ్ బావ భర్తరే కదా ఇసస్ చెప్దామని అంతేనా పదు పరుగు లాగేద్దామనా అయ్యం సరిపోతాయి ఇంతకి ఇదేంటే పాయసం పాయసమా మరి పొద్దున అమ్మనాకు పెట్టలేదంటే గట్టిగా అరుగురా ఇది అమ్మ చేసిన పాయసం కాదు అత్తయ్య చేసింది బావకి తినిపించమని పంపించింది ఈ ముక్కలాగా లోనకలు చెప్తావు అనుకో లాగి రండి పీకుతాడు అంత దూరం ఆలోచించలేదు ఇప్పుడు ఏం చేయాలి ఓ పంచే అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది అది నువ్వే చేసానని చెప్పి బావతో తినిపించావు అనుకో ఆ తిన్న బావ అమృతంలా ఉందంటాడు వంట బాగా వచ్చు కదా అని అన్నే అంటపడి పెళ్లి చేసుకుంటాడు ఈ మాట నీకు స్పీట్ అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్పీట్ ఫైనల్ గా మీ పెళ్ళిలో అందరికీ స్పీట్ ఎందుకంటే భోజనాల స్పీట్ ఎత్తాం కదా నీ బుర్ర భలే పనిచేస్తుందిరా ఈ మధ్యన బుర్ర పాయసంలా పనిచేస్తుందా పాయసం కాదు పాదరసం ఏదో రసం లహ ముందు లోపలికి వెళ్ళి నువ్వు స్వీట్ పార్టీ తీసురా తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తినిపించేస్తా పెద్ద బాబు బామ్మర్ది ఇది ఇంకా పెద్ద పేరు ఇమే బావ ఒప్పుకుంటాడంటవా భయం వేస్తుందా ఏం కాదు నిన్నాం కదా పెద్ద పందిరేసి దడదలాడి సచ్చినోడా ఇక్కడ ఆగిపోయావు నువ్వు ఉండవే ఒకసారి ఆల్రెడీ కదిపేసి కుదిపేసిన మ్యాటర్ ఏది మళ్ళీ ఎలా కదపాలని ఆలోచిస్తున్నాను నువ్వు మరి నన్ను డబ్బు మనిషిని చేసేస్తున్నావే ఏంట్రా ఈ పకటి వేషం అది బావా అది ఏంటి మీదకి దోశ వచ్చేస్తారు నేను ఇక్కడ మరీ చేతికి అందుబాటులో ఉన్నాను కొంచెం దారి దారి వదలండి అది నువ్వు గీతనే ఈ రాఘవ గారు మామడికిచ్చి పెళ్లి చేస్తాను ఊరందరి ముందు మాట ఇచ్చావు కదా అయితే కొంచెం దారి వదలండి రా మన టైం దగ్గరకు వచ్చేసింది ఇక్కడ మాట అయితే ఇచ్చావు మరి కన్యాదానం చెయ్యాలి కదా అర్థమయ్యేలా మాట్లాడు అంటే నువ్వు బ్రహ్మచారి కదా బావా భార్య లేకుండా చేయకూడదు కదా అయితే ఏం చేయమంటావు ఇదేనా టూరింగ్ ట్యాక్సీ లైన్ అనుకున్నారా ఆదలు పండు అసలు మీరు బాపినేడు ఏంటంటే సరే అనైజీగా ఫీల్ అయిపోతున్నారా పెద్ద బాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకంటే పెద్ద బాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మన ఊరుడు కాదండి అందరూ పొరుగురు మనిషికి 500 తీసుకొచ్చారు మనిషికి 500 ఇచ్చారా లోకల్ మనకి ఎవరంట మీరు గట్టిగా అడిగితే ఎంత కారో పట్టు మనం కూడా తెచ్చుకుందాం అంటే ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి మా ఇద్దరు కూడా సిర వేయి ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి 1000 రూపాయల పొరుగు రోజులకు 500 ఇస్తారు కదా లోకల్ 1000 కూడా ఇవ్వలేరేంటి నువ్వు లోకలే కాదరా మాకు రిలేటివ్ కూడా ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే అవతల పెద్ద బాబు గారితో ఏమన్నాను బాబు డేంజర్ డేంజర్ ఎలవెన్స్ ఓహో నీ బతుకే ఒక గ్యారంటీ లేదు నీకో పేమెంట్ కూడా ఎల్లలే ఇదిగో ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్ద బాబుకి వెళ్ళింది అనుకో నీ కుడి చేయింపు కూడా చొక్కా ఎలాడుతుంది నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు నా సెల్ అండి మీ సెల్ అయితే నా సెల్ అయితే సెల్ సెల్ కదా అన్యంగా పగిలిపోయింది నీ సెల్ నేను కొట్టేశానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవని చేస్తావా చెప్తాను రా అర్థమైన వాళ్ళు చేస్తా నన్ను కొట్టిస్తావా చెప్తాను రే బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది రారా లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాయని కలెక్ట్ చేద్దాం మనకి సేతు వాటం ఎక్కువ అని ఇంట్లో కూడా అనుమానం వచ్చినట్టుంది టూత్ పేస్ట్ కూడా దాచేస్తున్నారు అన్నయ్య కాఫీ నువ్వు పట్టుకొచ్చావేంటమ్మా ఇంట్లో ఎవరు లేరా అందరూ పనిలో ఉన్నారన్నయ్య అత్తయ్యాలకి కాఫీ తాగి అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే అర్థమైన వాళ్ళందరూ అడుక్కోవాల్సి వచ్చింది మనం చిన్నయ్య కాఫీ ఏంటమ్మా కాలేజ్ టైం లేదా ఈరోజు సండే కదా ఏమ్మా గీత ఆదివారం సెలవిస్తారని తెలుసు కానీ మధ్యన సండే కూడా ఇస్తున్నారా సండే అంటేనే ఆదివారం ఓహో ఈ మధ్యన మన ఊర్లో అలా పిలుస్తున్నారా ఆ చేతికి దెబ్బ ఏంటి ఆ మా ఇంటి ముందు మెట్లు ఉన్నాయి కనబడుతున్నాయా కనబడుతున్నాయి రాత్రి మాకే కనపడలేదు సమరంకా మందమాలేదైతే కొన్ని బంధాలు తెంపేసుకుందాం అని అంత ఈజీగా తెగవ బజిపోయిందాం చిన్నప్పుడు నా క్లాస్మేట్ ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు వీడు మార్గి ఎంపీ సీట్ ఒకట అమ్మాయి వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరింపీడిలు తాగేవాడు నా కూతురుతో నీకు మాట్లాడతా ఏం పట్టించుకోక అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చారులే బాగా హట్ అయినట్టున్నాడు ఏమిట్రా కూర్చో ఏమిట్రా అసలు నువ్వు అయ్యా
రోజు తమ మధ్య మహాజాతకం సుమండి మామూలు విత్తుతో కాదు ప్రభుత్వ అధికారులతో పరిచయం అరిగో నీలో బాపినడు ఎవరు ఆ ఎరా మన ఎంపీసీ ట్రై చేస్తామని మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా ఏ బావని అబ్బే ఇప్పటి నుంచి బందుబత్తులు ఎందుకులండి ఆ నెగినా కొద్దిగానే అనవది కూడా మన ఇంటికి తిందిగాని ఆ తిత్తి తీస్తారా నువ్వు ప్రతి పోరంబొకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా ప్రతి రోజు స్టేషన్ కు సంతకం పెట్టేళ్ళు రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా బీ కేర్ఫుల్ జాగ్రత్త పదండి బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగుందిరా ఎందుకు కొట్టారంటే నన్ను కొడతానికి ఎవరో పొరుగురు నుంచి కార్లు వేసుకొచ్చేస్తున్నారు నా గురించి అడిగితే నేను చచ్చిపోయినా చెప్తున్నాను బతికించవా ఎందుకు కొడుతున్నారు తెల్దే ముందు అడుగుతా అంటే చెప్పడానికి అసలు టైం ఇవ్వట్లేదే కొట్టే గడుగుతా అంటే అసలు ఒప్పుకుంటలేదే నన్ను కాపాడవే వచ్చేస్తారు బాబు దుగ్గ సచ్చినోడు గంగాధరం గారు ఇల్లు ఎక్కడండి దేనికి గంగాధరం గారి అమ్మాయికి మా ఎంపీ గారి అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చామండి అడిగేది మిమ్మల్నేనండి కాస్త అడ్రస్ చెప్తారా అది అది ఇల్లు ఇదేనండి ఒక నిమిషం మా అన్నయ్యని పిలుస్తాను ఇదే సార్ ఇల్లు ఇల్లు ఇదేనట్టు దిగరండి రా సెట్ చేయడం కష్టం కానీ షేర్ కొడతాను చెప్పే చూడు ఎలా రెచ్చిపోతాను ఆగండి సంబంధం మారటానికి వచ్చారా అవును ఇప్పుడు అవుతున్నా రావటం ఈ వచ్చేది ఏదో నేను వచ్చినట్టు ఇంత ఘోరం జరిగింది కాదు కదా మా ఇంటి పరువు పోయింది కాదు కదా ఇదేనా నా బావా బావా నా చెల్లెలు లేచిపోయింది బావా లేచిపోయింది రే సంబంధం మాట్లాడడానికి వస్తే సంబంధం విషయాలు మాట్లాడుతున్నావు ఎవడరా నువ్వు పెళ్లి కూతురు అన్నయ్యనే అయితే పెళ్లి కొడుకు వాడు కాదు వీడు వాడిన పియ్యే పెళ్లి కొడుకు అవడం సరే మేము ఫిక్స్ అయిన మ్యాటర్ ఒకటే బావా నా చెల్లెలు నిన్న పనోడితో లేచిపోయింది బావా లేచిపోయింది బావా లేచిపోయింది నీ చెల్లెలు ఎవరితో లేచిపోయినా ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను నా కొడుకుకి పెళ్లి చేస్తాను వెతికిస్తారా ఇప్పుడు అర్థమైంది బావా నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని ఏ రేంజ్ లో ఫిక్స్ అయిపోయావో ఒక్క నిమిషం హలో సత్యబాబు నేను కుటుంబరావునే క్షారం చేయాలి గమనం వచ్చాయి ఏంటి నిన్న అన్నవరం గుళ్ళో నా చెల్లెలు పెళ్లి రాత్రి 7:30 అయిపోయిందా అర్ధరాత్రి 12 గంటలకు శోభనం కూడా జరిగిపోయిందా ఫోన్ బెట్ట మామగారు ఈ రోజుతో నా చెల్లెలు చచ్చిపోయింది అది ఇంటికి రావడానికి వీల్లేదు మీరు దాన్ని నెట్టడానికి వీల్లేదు బావా నీకు బామ్మతిన అదృష్టం ఆ పాప ఇచ్చింది నాకు దక్కించలేదు బావా దక్కించలేదు బావా అయినా పర్లేదు మామగారు నా చెల్లెల్ని మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసి మీ ఇంటి కొడలుగా తీసుకెళ్దామని వచ్చారు మీ కూతురు ఉంటే చెప్పండి మీ ఇంటికి నేను వెళ్ళండి అవుతా వాళ్ళెవరు అలాగో చెల్లి ఉందిలేండి ఎవరి సంబంధం చూడటానికి వచ్చినా మా చెల్లి గురించి చెప్పామని అడుగుతూ ఉంటారు ఇంత ఆస్తుంటే అమ్మాయికి ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు డబ్బు సంచులు ఉన్నాయండి కానీ గర్భ సంచే లేదండి మీరు రాయత్తారటి చూసావా బాబా మీ చెల్లెలు పెళ్లి కోసం నేను ఎన్ని దెబ్బలు తింటున్నానో అయినా పర్లేదు దెబ్బ దెబ్బకి నాలో పట్టుదల పెరిగిపోతుంది ఇంకోసారి ట్రై చేస్తాను ఏమే సార్ మీరు నన్ను కొట్టినా పర్వాలేదు మా ఊరు వచ్చిన లుట్టు చేతులతో పంపడం ఆచారం కాదండి మీ కొడుకు ఎలాగైనా సరే ఇంటర్లు రావాల్సిందే మీ అబ్బాయి ఇంటర్లు రావడం చూసి నా చెల్లెలు ఈ సంబంధం చేసుకోలేపోయానే అని చెప్పి జీవితాంతం కుళ్ళు కుళ్ళు ఏడవాలి సార్ అది నా కళ్ళారా చూడాలి సార్ నీ కసి తీర్చుకోవడం కోసమని ఇలాంటి దిక్కుమాల సంబంధం చేసుకోమంటావా జాగ్రత్త ఇంకా సిగ్గు లేకుండా నిల్చున్నావేట్రా పదండి ఎలా బావా వెళ్ళిపోతున్నారు బావా ఇల్లు వెళ్ళిపోతున్నారు బావా ఏమండి నా చెల్లి పెళ్లి కోసం నువ్వు ఎవడి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు వాడి ఎంపీ అయితే వాడి బాబు లాంటి మినిస్టర్ సంబంధం తీసుకొచ్చి నా చెల్లి పెళ్లి చేస్తా ఈ ఊరి నోరు మూయిస్తా చెడ్డ పని చేస్తాం ఈజీ అనే
मंच पे अत चाला कष्ट दा कमी